వెల్కమ్ టు టీవీ అప్పట్లో అసెంబ్లీ సమావేశాల్లో ఏ ముహూర్తాన జగన్ మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించారో గానీ అప్పటి నుంచి మూడు రాజధానుల గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో అన్ని పార్టీల రాజకీయ నేతల్లో మూడు రాజధానుల గురించే చర్చ జరిగింది కాగా శాసన మండలి సెలెక్ట్ కమిటీకి మూడు రాజధానుల బిల్లును సిఫారసు చేయడంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది రాజధాని తరలింపుపై రాష్ట్రంలో తీవ్ర దుమారమే కొనసాగుతోంది కాగా ఇప్పుడు స్వయంగా సీఎం జగనే ఏపీ రాజధానిపై సంచలన ప్రకటన చేశారు త్వరలోనే విశాఖ ఏపీ రాజధానిగా మారబోతుందని తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతానని జగన్ వ్యాఖ్యానించారు ఇక విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలు జరగనున్నాయి సీఎం ఆఫీస్ కూడా విశాఖలోనే ఉంటుందని ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక మార్చిలో విశాఖలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ సమావేశానికి భారీగా పారిశ్రామికవేత్తలు రావాలని జగన్ కోరారు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్ వరుసగా మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు పారిశ్రామికవేత్తల నుంచి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారని తెలిపారు సీఎం ఇప్పటికే ఆరు పోర్టులు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అదనంగా మూడు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయన్నారు పరిశ్రమలకు అనుమతుల విషయంలో సింగిల్ డెస్క్ విధానం అమల్లో ఉందని ఇరవై ఒక్క రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు సీఎం జగన్ వివిధ ఉత్పత్తులకు సంబంధించిన తయారీ రంగంలో క్లస్టర్లు ఉన్నాయన్న ఆయన విశాఖపట్నం త్వరలో రాజధాని కాబోతుందని ప్రకటించారు విశాఖపట్నం వేదికగానే ఈ ఏడాది మార్చి మూడు నాలుగు తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు ఉగాది నుంచే ఏపీ రాజధానిగా విశాఖ నుంచి పాలనా వ్యవహారాలు మొదలవుతాయని ఇన్నాళ్లు మంత్రులు అమర్నాథ్ రెడ్డి బొత్స లాంటి వాళ్లు పదే పదే చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు స్వయంగా జగన్ అదే వ్యాఖ్యలు చేయడంతో విశాఖ రాజధానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లయింది ఆయన కూడా విశాఖ వెళుతున్నట్లు స్వయంగా చెప్పేశారు అది కూడా అక్కడ ఇక్కడ కాదు ఢిల్లీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సదస్సులో ఈ న్యూస్ అనౌన్స్ చేశారు సీఎం జగన్